నిందూపురం నారావారిపల్లె అలాగే జమ్మలమడుగు దాని గురించి కూడా మాట్లాడదాం అంతకంటే ముందు చంద్రబాబు గారు తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒకసారి వినండి దాని మీద స్పందించి తర్వాత అక్కడ వరకు జమ్మలోడు వరకు కూడా వెళ్దాం మనం ఒకసారి ఈ బైట్ వినండి దొంగ సోదరికి ఇక్కడ ఆ దొంగ సోదరికి ఆయన కూడా పోతాడు కానుకలని సమర్పించాలి కదా నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు ఏమండి ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు బుద్ధుందా నీకు అడుగుతున్న క్వశ్చన్ ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని ఆ స్వామి కూడా దొంగ స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే నిన్ను ప్రజలందరిని మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు ఆ మాస్క్ తీసుకొచ్చాను ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రైడ్ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో యు ఆన్సర్ నువ్వు పోయావు నీ డీజీ పోతాడు నువ్వు పోయావు ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు ఇది చీకటి రాజ్యం చీకటి పాలన ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి వెంకరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు మాట్లాడినటువంటి మీ వాయిస్ ఏదైతే వినిపించారా చూస్తే పిచ్చి మామూలు పీక్ స్టేజ్కి వెళ్ళలేదు మొన్నటిదాకా కొద్దిగా ఉంది ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఏదైతే స్వామీజీల్ని వాళ్ళకు కూడా అంతకట్టేటట్టుగా రకరకాలుగా మాట్లాడుతున్నాయంటే అది పతనానికి నాందే సార్ ఇదే ఈయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా రెడయాడ్గా దొరికిపోతే ఈయన ఏమో రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు ముఖ్యమంత్రిగా ఇదే ఈయనేమో 18 కేసులో స్టేలు తెచ్చుకొని రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు వాళ్ళు ఎవరో ఎన్సీపీ రావడం జరిగిందంటే పట్టుబడ్డారు కాబట్టి వాళ్ళ గురి శిక్ష చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన ఎస్ ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడాలి ఏసీబీ రైట్ లైన్ ఎస్ అదే మా పారదర్శక పాలక నిదర్శన ప్రభుత్వంలో ఈరోజు పారదర్శక ప్రభుత్వం పనిచేస్తా ఉందనడానికి ఏసీబీ దుర్గమ్మ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఫిర్యాదులు వస్తే ఏసీబీ రైడ్ అయ్యింది దాన్ని ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడతాడు మెంటలెక్కి మైండ్ పోయినట్టుగా అంటే ఇక్కడ రెండు వ్యవస్థల్ని తప్పుపడుతున్నారు ప్రధానంగా పోలీస్ వ్యవస్థను తప్పుపడుతున్నారు ప్రభుత్వంలో ఉన్న అధికారులను తప్పుపడుతున్నారు ఒక రక్షక భటుల్లా ఉండవలసిన వాళ్ళు భక్షక భటుల్లా మారారు ఒక స్వామీజీకి ఊడిగం చేస్తున్నారు ఆయనతో క్షుద్ర పూజలు చేయిస్తారా అనేది ఆయన చాలా స్పష్టంగా మాట్లాడినమాట సార్ అక్కడ అమ్మవారు ఇది ఒక ఆరోపణగానే ఒక విమర్శగానే తీసుకుని వదిలేద్దామా సార్ ఆయన చేసిన ఆరోపణలు కానీ వెనక్కి తీసుకోకపోతే నిజంగా కూడా చంద్రబాబు నాయుడు మట్టి కొట్టుకుపోతాడు ఆ పతనం బిగినైంది అందుకనే ఆ ప్రెసిడెన్షియల్ ఏర్పడితే మాట్లాడతాడు కనపడిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్ అనేది ఆయనకి ఆయనకే కనప అక్కడ దానికి అమ్మంటే దుర్గమ్మ టెంపుల్లో క్షుద్ర పూజ చేయించాడు కాబట్టి ఇక ప్రతి ఒక్క టెంపుల్లో క్షుద్ర పూజ జరిగిపోతుంది ఇది భ్రమ చెప్పాను కదా సార్ అది హెలోజినేషన్ ఆ డోపమిన్ అనే విటమిన్ లోపం వల్ల ఆ డోపమిన్ అనే రసాయనం ఎక్కువైనా తక్కువైనా ఈ ప్రాబ్లం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కువైపోయింది దాన్ని ఎవ్వరూ మార్చలేము ఒకటైతే చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దయచేసి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడన్నా చూపించండి చూపించకపోతే రేపొద్దున మనుషులు కొరికేస్తాడు డైరెక్ట్ గా ఆ పిచ్చి పట్టేసి పక్కన ఎవరు మనిషి ఉంటే వాళ్ళు కొరికేస్తాడు ఆ ప్రెస్ స్టేషన్ లో